రామరాజ్యం ఛానల్కి స్వాగతం శ్రీరాముడు మనలాంటి మనిషేనా లేదంటే దేవుడా దైవం మానవ రూపంలో అవతరించాడా మనిషే దేవుడిగా ఎదిగిపోయాడా రామాయణానికి రుజువులేంటి ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తరచూ చాలామందికి తలెత్తుతూ ఉంటాయి శ్రీరాముడు సుగుణాభిరాముడు మర్యాద పురుషోత్తముడు జగదభిరాముడు ఎన్ని పేర్లు ఎన్ని స్తోత్రాలు ఆయన పేరే ఒక తారక మంత్రం ఆ పేరును ఒక్కసారి జపిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుంది నిజంగా రాముడంటే అంత గొప్పవాడు ఎలా అయ్యాడు వాలిని చాటు నుంచి చంపినవాడు ఒక వ్యక్తి మాటలు విని భార్యను అడవుల పాలు చేసిన రాముడు ఆదర్శ పురుషుడుగా ఎలా అయ్యాడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతకీ రాముడు ఎవరు మనందరికీ తెలిసినంతవరకు విష్ణుమూర్తి దశ అవతారాల్లో ఏడవ అవతారం శ్రీరాముడు రావణుడిని హతమార్చేందుకు ఈ భూమిపై అవతరించిన శ్రీమన్నారాయణుడు అయితే సాక్షాత్తు నారాయణుడే రాముడిగా అవతరించుంటే నేరుగా వెళ్ళి రావుణ్ణి హతమార్చుండొచ్చు కదా అని అనేవాళ్ళు కూడా ఉన్నారు రాముడు దేవుడా రామాయణం ఎప్పుడు జరిగింది ఇవి మిలియన్ డాలర్ల ప్రశ్నలు ఇతరానికి అంతుపట్టని తెలియని ప్రశ్నలు అసలు రామాయణమే లేదని ఇది కేవలం ఒక మిథ్యావాదమని కల్పిత కావ్యమే తప్ప చరిత్ర కాదని చెప్పేవాళ్ళు ఎక్కువ మందే ఉంటారు కానీ రామాయణ కాలం ఇప్పటికీ విస్పష్టమైంది టైంతో సహా తేలింది పడవపై దాటించిన గుహుడు ఎంగిలి పళ్ళనిచ్చిన శబరి సీత జాడ చెప్పిన జటాయువు సేతు నిర్మాణ సమయంలో ఉడుత శరను కోరిన శత్రువు తమ్ముడు చివరకు తొలి రోజు యుద్ధంలో నిరాధరుడైన రాహుణ్ణి సైతం వదిలేసిన ఉద్ధాత పురుషుడు కాబట్టే ఆయన అన్నింటా అందరికీ తరాలుగా యుగాలుగా ఆదర్శమయ్యాడు ఒక పాలకుడిగా ప్రజల అభిప్రాయాలకు ఎంత గౌరవమివ్వాలో ఆనాడే ఆయన ఆచరించి చూపాడు కాబట్టే ఆయనది రామరాజ్యంగా ఇవాల్టికి చెప్పుకుంటున్నారు అందుకే శ్రీరాముడు ఇప్పటికీ ఎప్పటికీ ఆదర్శ పురుషుడే మనం నడిచే నేల మీద నడిచిన మన రాముడే జై శ్రీరామ్ రామరాజ్యం ఛానల్ ప్రతి ఒక్కళ్ళు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ ఉండండి